official spokesperson ka. Marakasari ni Bundu, Hiroju. Rao Jagan ni Adar ki swagat ho, sa swagat ho. Ee yaka election sandarbhanga. Girijana samajika varganiki chendina nenu. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దీని మీద మాట్లాడవలసిన అవసరం అయితే నమ్మకనే ఉద్దేశంతో నేను ఈరోజు ముందుకు వచ్చాను. కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులు ప్రతిసారి పదే పదే గత ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు, రెండు మూడు సార్లు ఓడిపోయిన వాళ్ళు, అదే రకంగా పారాసూట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు టికెట్లు ఇవ్వకూడదని చెప్పేసి పదే పదే చెప్తున్నా కూడా మరి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కానీ అదేవిధంగా ఇప్పుడు ఒక లిస్ట్ పార్లమెంట్ ఎన్నికల లిస్ట్ ఏదైతే వచ్చిందో ఆ లిస్ట్ చూస్తే మరి ఎందుకు ఈ విధంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి చెప్పే విషయాన్ని కూడా కనీసం ఆలోచించకుండా టికెట్లు ఇస్తున్నారు పార్టీకి చాలా నష్టం కాబోతుంది. కాబట్టి నేను కాంగ్రెస్ హైకమాండ్ మరొకసారి ఇంకా అవకాశం టైం ఉంది, సమయం ఉంది, ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకి ఇక్కడ ప్రాంతీయ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక ఆట ఆడుకుంటున్నటువంటి యొక్క సందర్భంలో గెలిచినటువంటి యొక్క ఎమ్మెల్యేలన్నీ మరి ఏ విధంగా అతను పొరలబారు పెట్టి తన వైపు లాక్కుంటున్నారో ప్రతి వాళ్ళు మనందరికీ తెలుసు. ఇది చూసి కూడా కాంగ్రెస్ హైకమాండ్ మరి చూసి చూడనట్ట లేక మరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వారి దృష్టికి తీసుకెళ్ళడం లేదా? ఈ సందర్భంగా వాళ్ళని వారిని నేను మనవి చేస్తున్నా, దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే 1978లో నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఏదైతే మరి వారు మరి ప్రధానమంత్రిగా లేనప్పుడు వారు బావుల్లో లేనప్పుడు కూడా మొత్తం దేశమంతా ఇందిరాగాంధీ గారికి యాంటీగా ఉన్న సందర్భంలో ఆ రోజు మరి కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా గెలిచినటువంటి యొక్క చరిత్ర ఉంది. కాబట్టి మరి తెలంగాణను ఈ విధంగా వదిలిపెట్టకుండా ఈరోజు కాంగ్రెస్ హైకమాండ్ తేరుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ హైకమాండ్ కోరుతున్నా. దయచేసి కాంగ్రెస్ హైకమాండ్ చెప్పిన విషయాన్ని పారాచూట్స్ కానీ లేక రెండు మూడు సార్లు ఓడిపోయిన వాళ్ళు, మొన్న అసెంబ్లీలో ఓడిపోయిన వాళ్ళకి టికెట్లు ఇవ్వకూడదని నేను మనం చేస్తున్నా. అదే రకంగా దాంట్లో ఎగ్జాంపుల్గా నేను అభ్యర్థిగా ఉన్నా, నేను ఎంత ప్రయత్నం చేసిందో మరి నాకు కూడా టికెట్ రాకుండా చేశాను. సరే అయినా కూడా పార్టీ నిర్ణయం కాబట్టి నేను ఆ విషయంలో బాధపడకుండా మరి కనీసం ఈసారైనా నాకు నల్లగొండ నుంచి టికెట్ ఇవ్వాలని చెప్పేసి నేను అడిగాను. ఎందుకంటే నల్లగొండలో నేను రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా. ఆ నల్లగొండలో గిరిజన సామాజికంలో అత్యధిక ఓటర్లు ఉన్నటువంటి యొక్క నల్లగొండ పార్లమెంట్ సీట్ ఏదైతే ఉందో ఈ యొక్క నల్లగొండలో ఉన్నటువంటి గిరిజన సామాజిక వర్గానికి నేను ఎంతో సేవలు చేసినటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. మరి ఇది చాలా ఈజీగా గెలిచేటువంటి సీటు. ఈ సీట్లో మరి గిరిజనులు ఎక్కువకున్నటువంటి ప్రాంతం, దళితులు ఉన్నటువంటి ప్రాంతం, అదేరకంగా మైనారిటీ బీసీలు ఉన్నటువంటి యొక్క నల్గొండ జిల్లా ఏదైతే ఉందో ఈ నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి నాకు సీట్ ఇవ్వాలని చెప్పేసి నేను అప్లై చేయడం, ఇక్కడ పీసీ కూడా నా అభ్యర్థి రికమెండ్ చేసి అయితే నా అభ్యర్థులు కన్సిడర్ చేయాలని నేను హైకమాండ్కు ఈరోజు కూడా నేను మన బీసీసీ అధ్యక్షుల వారితో మాట్లాడినా, హైకమాండ్ కూడా నేను ఇక్కడ నుంచి రిక్వెస్ట్ పంపించాను. కాబట్టి మీ ద్వారా కూడా మరొకసారి నాలాంటి కార్యకర్తలకు అన్యాయం జరగవద్దని చెప్పేసి గిరిజన సమాజంలో తెలంగాణలో నేను మరి ముఖ్యంగా ఈ గిరిజన విషయంలో చాలా కార్యక్రమాలు చేపట్టి వారి అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డా. గత 30-40 సంవత్సరాలు చాలా కార్యక్రమాలు చేసిన నేను మంత్రిగా, పార్లమెంట్ మెంబర్గా, అదేవిధంగా వరంగల్లో జనరల్ సీట్లో కూడా నేను అప్పుడు అలయన్స్ కాంగ్రెస్తో అలయన్స్ ఉన్న టీఆర్ఎస్ పార్టీ నుంచి నేను మరి ఎంపీగా గెలిచినటువంటి చరిత్ర కూడా ఉంది. కాబట్టి నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా, ఆల్ ఇండియా మరి బంజారా సమ్మేళన అధ్యక్షుడిగా, మరి నాకున్నటువంటి ప్రజల్లో గిరిజన సమాజంలో కానీ ఇతర సమాజంలో ఉన్నటువంటి పలుకుబడిని చూసి రేపు ఒకవేళ మరి ఈ మధ్యలో కేసీఆర్ గారు కూడా నల్గొండ నుంచి పోటీ చేస్తారంటున్నారు, తప్పకుండా కేసీఆర్ గారు పోటీ చేస్తే నేను మరి నల్గొండ నుంచి పోటీ చేసి ఆయన ఓడించేటువంటి పరిస్థితిని తీసుకొస్తానని విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా మరి కేసీఆర్ గారు మొన్న 2014 ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చినారు, ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలను కూడా అమలు చేయనప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు
ఈ తెలంగాణ విద్యార్థుల యువకుల యొక్క మరి ఆత్మత్యాగాలను కూడా మర్చి మరి కేసీఆర్ కు ఒక బంపర్ మెజార్టీ ఇస్తే కేసీఆర్ గారు మరి యొక్క ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా మరి రీయింబర్స్మెంట్ అయితేనేమి, పిల్లల హాస్టల్ పరిస్థితి అయితేనేమి, అదేవిధంగా స్కాలర్షిప్ విషయం అయితేనేమి, ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఈరోజు కాంగ్రెస్ ను గెలిచినటువంటి ఎమ్మెల్యేలను పొరలో పెట్టేటువంటి యొక్క పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారు కూడా తెలియజేస్తున్నా, నీకు ఎమ్మెల్యే అవసరం లేదు, నీకు మెజార్టీ ఇచ్చినారు, నీవెందుకు ఈ విధంగా కక్కుర్తి పడుతున్నావు అని చెప్పేసి నేను వారిని అడుగుతున్నాను. కానీ మీరేదో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని మీరు అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసే శక్తి ఆ ధైర్యం ఎవరికి లేదు. మరి ఏదో సందర్భంగా ఓడిపోవడం ఎప్పుడు జరుగుతాయి, కానీ మీరేదైతే ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలను పొరవాలని పెట్టి మీరు మీ వైపు లాక్కుంటారా, ఇది మంచిది కాదు తగదని చెప్పేసి కూడా నేను వారికి ఇతో కలుపుతున్నా. అదే సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా దయచేసి మీరు యొక్క కేసీఆర్ ఆడేటువంటి నాటకంలో మరి మీరు బలి కాకుండా మీరు దయచేసి ఈ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు కూడా మరి ఈరోజు ముఖ్య ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు, రేపు రాబోయే కాలంలో మరి కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా మరి పటిష్టత దిశకు వెళుతుంది. కాబట్టి మీరు అధైర్యపడకుండా మరి ఈ మరి టీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు నవ్వుదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదే రకంగా స్టేట్ కాంగ్రెస్ పెద్దలు కూడా నిర్మాణం చేస్తున్నా, ఈసారి తప్పకుండా నాకు నల్గొండ నుంచి టికెట్ కన్ఫర్మ్ చేయాలి. నేను అక్కడ కేసీఆర్ నిలబడ కూడా అతన్ని ఓడించేటువంటి సత్తా అక్కడ గిరిజనులు దళితులు మైనార్టీలు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంది. కాబట్టి మరి అత్యధికంగా జనాభా కలిగిన గిరిజన జిల్లా మీకు తెలుసు, సూర్యాపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అయితేనేమి, కోదాడ కాన్స్టిట్యూన్సీ అయితేనేమి, మిర్యాలగూడ కాన్స్టిట్యూన్సీ అయితేనేమి, హుజూర్నగర్ కాన్స్టిట్యూన్సీ అయితేనేమి, మరి అదేవిధంగా నాగార్జున సాగర్ కాన్స్టిట్యూన్సీ అయితేనేమి, దేవరకొండ కాన్స్టిట్యూన్సీ ఎక్కడి నుంచి అయితే నేను రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచిన ఇక్కడ కూడా అత్యధికంగా మరి గిరిజన ఓటర్స్ ఉన్నారు. వాళ్ళలో మంచి మరి పట్టు మా గిరిజన సమాజంలో ఉంది. వారికి నేను వారి అభివృద్ధికి తోడ్పాటుకు నేను వారిని గిరిజనులుగా గుర్తింపజేసేటువంటి ఒక ప్రయత్నం నేను చేసిన ఒక గిరిజన కార్యకర్తగా గిరిజన నాయకుడిగా నాకు గుర్తుంది, గుర్తింపు ఉంది. కాబట్టి కాంగ్రెస్ హైకమాండ్ అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు మరి గుర్తించి నాకు ఇప్పటికైనా మొన్న ఎన్నికల్లో అంతకుముందు ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వలేదు. కాబట్టి ఈసారి నాకు తప్పకుండా నేను వరంగల్ జనరల్ సీట్లో పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచాను. కాబట్టి తెలంగాణలో ఈ నల్గొండ జనరల్ సీట్లో కూడా నాకు గెలిచేటువంటి అవకాశాలు ముఖ్యంగా ఉన్నాయని 4 లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి యొక్క గిరిజన ఓటర్లు ఉన్నటువంటి నల్గొండలో మరి అదే రకంగా ఇతర బీసీలు కానీ మైనార్టీలు కానీ దళితులు కానీ అత్యధికంగా ఉన్నటువంటి యొక్క జిల్లా మరి నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో నాకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మరి అదే రకంగా రిపీటెడ్గా రాహుల్ గాంధీ గారి ఉద్దేశం ఏదైతే ఉందో కారాసూస్ కానీ ఎన్నికల్లో 2-3 సార్లు ఓడిపోవడం, అదేవిధంగా మొన్న మరి అసెంబ్లీలో ఓడిపోయిన వాళ్ళకి టికెట్ పోతూ కొత్త వాళ్ళకి ఇచ్చి మీరు ఎంకరేజ్ చేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. సార్ ఆల్రెడీ అది డిసైడ్ అయిందంట సార్ ఉత్తమ్ నల్గొండ.